వెల్కమ్ బ్యాక్. ఐపీఎల్ ఫైనల్ చూడాలనుకునే ఉత్సాహంగా వచ్చే వారికి టికెట్ల గోల్మాల్ ఇబ్బందిగా మారింది. వందల టికెట్లు బ్లాక్ కావడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, ఐపీఎల్ ఫైనల్ టికెట్ల గోల్మాల్ పై ఫ్యాన్స్ ఏమంటున్నారు? హరిత, మరి కాసేపట్లో ఐపీఎల్ ఫైనల్ జరగబోతుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్, ముంబై ఇండియన్స్ వర్సెస్ పూణే మ్యాచ్ జరగబోతుంది. తొలిసారి హైదరాబాద్ ఫైనల్ కి ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో టికెట్ల విషయంలో మొదటి నుంచి కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఎస్సీఏ పెద్దలు, హైదరాబాద్ క్రికెటర్స్ నుంచి పెద్దలు కొంతమంది టికెట్లు బ్లాక్ చేయడం, అలాగే బీసీసీఐ తరఫు నుంచి కూడా వచ్చిన ప్రెషర్ కి వాళ్ళు తట్టుకోలేక టికెట్లు అనేది అభిమానులకు, సగటు అభిమానులకు చాలా మంది వరకు కూడా టికెట్లు పూర్తి స్థాయిలో చేరలేదు. వాళ్ళు ఆన్లైన్ సైట్ లో ఓపెన్ చేసినప్పుడు కూడా వెంటనే అంటే పెట్టిన 2 గంటల్లోనే సోల్డ్ అవుట్ అనేది చెప్పేసి మనం ఆల్రెడీ కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. సో మ్యాచ్ స్టార్ట్ అయ్యే కూడా వాళ్ళకి ఎటువంటి టికెట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే బ్లాక్ లో ఎప్పటివరకు చూసుకుంటే కనుక స్టేడియం దగ్గర కూడా బ్లాక్ మార్కెట్ చాలా వరకు టికెట్లు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ ఎటువంటి టికెట్లు ఎక్కడ వచ్చినాయి మనం ఇక్కడ చూడొచ్చు. స్టేడియం దగ్గర చాలా మంది అభిమానులు కోలాహలం కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి 8 గంటలకు మ్యాచ్ అయినప్పుడు కూడా ఈవినింగ్ 4 నుంచి ఇక్కడికి ఆల్రెడీ వాళ్ళు లోపలికి రావడం జరుగుతుంది. అయితే ఓవరాల్ గా ఈ రోజు జరిగే మ్యాచ్ కోసం మనకి ఇక్కడ కొంతమంది అభిమానులు ఉన్నారు. మరి టికెట్లు దొరికినాయా, ఒకవేళ ఎంత ఇబ్బంది పడుతుంది వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. సో మీకు టికెట్లు దొరికాయా, ఎంత ఇబ్బంది ఏమి చాలా మంది చెప్తున్నారు. సో మీరు దాని గురించి చెప్పండి. మాకు టికెట్లు దొరికాయి, మేము ఆన్లైన్ బుక్ చేస్తాం, మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. కాకపోతే అది లిమిటెడ్ లో వదిలేరు కాబట్టి అది సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది. సర్వర్ డౌన్ అయింది, ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి, మేము కూడా ఎదుర్కొన్నాము టికెట్స్ బుక్ చేసేటప్పుడు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మేము రైజింగ్ పూణేకి సపోర్ట్ చేయడానికి వచ్చాము, ఎంఎస్ ధోనికి సపోర్ట్ చేయడానికి. ఎంఎస్ ధోని కప్పు గెలుస్తుంది, ఎందుకంటే ఎంఎస్ ధోని క్యాప్టెన్సీలో మనకి T20 వరల్డ్ కప్ కానీ మనకి అందించడం జరిగింది భారతదేశానికి. అటువంటి ధోనికి మళ్ళీ ఈ హైదరాబాద్ వేదిక మీద మన ధోనికి మళ్ళీ ధోని సేనాకి ఇంకో కప్పు వస్తుందని మేము ఆశిస్తున్నాం. రైజింగ్ పూణే సూపర్ స్టార్, రైజింగ్ పూణే ధోని 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 ధోని. చాలా మంది ఫ్యాన్స్ చెప్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా అయితే బ్లాక్ మార్కెట్ లో కొన్ని టికెట్లు దొరకడం అనేది ఖచ్చితంగా ఇటు అసోసియేషన్ కి అలాగే బీసీ కూడా ఒక చెడ్డ పేరు అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకా మ్యాచ్ విషయంకి వస్తే కనుక సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ జరగబోయే మ్యాచ్ లో ఖచ్చితంగా పూణే ఫేవరెట్ గా బరలవుతుంది అని చెప్పి, ఎందుకంటే ఈ సీజన్ లో ఆడిన 3 సార్లు వాళ్లే గెలవడం జరిగింది ముంబై మీద. సో అది ఒక అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. అయితే ముంబై ఇండియన్స్ కూడా లాస్ట్ మ్యాచ్ లో కోల్కతాను ఓడించి ఫైనల్ లో చేరడం అనేది ఖచ్చితంగా వాళ్ళు కూడా తేలిక తీసిన పరిస్థితి లేదు. అయితే ఇంకొక కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. సో విఆర్ ఫ్రమ్ వరంగల్, వరంగల్ నుంచి వచ్చాము. మేము ముంబై ఫ్యాన్స్, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్. మాకు ముంబై అంటే చాలా ఇష్టం. ఈరోజు ముంబై ఖచ్చితంగా గెలుస్తుంది, కానీ ఆర్పిఎస్ 3 సార్లు గెలిచింది కానీ ఈరోజు ఖచ్చితంగా ముంబై ఖచ్చితంగా గెలుస్తుంది. అదే మాకు ముంబై ఇండియన్స్ టైం హైదరాబాద్ లో జరుగుతుంది ఫైనల్ మ్యాచ్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు, ఎందుకంటే గతంలో ఎప్పుడు జరగలేదు. సో రెండు టాప్ టీమ్స్ అనేది మంచి మంచి ప్లేయర్స్ ఉన్న టీమ్స్ ఆడటం మీరు ప్రత్యక్షంగా వీక్షించడం ఎట్లా ఉంది? సూపర్ ఉంది, కానీ మాకు చాలా హ్యాపీనెస్ ఉంది. అందరిని చూడబోతున్నాం, రోహిత్ శర్మ, ధోని అందరిని చూడబోతున్నాం, కాబట్టి మాకు వెరీ హ్యాపీ అండ్ ముంబై విల్ విన్ టుడే. మెయిన్ గా ధోని లాస్ట్ 3 ఓవర్స్ మ్యాజిక్ చేస్తారన్న హోప్ ఎక్కువ ఉన్నది. లాస్ట్ 2 ఓవర్స్ 3 ఓవర్స్ ధోని ఎక్కువ మ్యాజిక్ చేస్తారన్న హోప్ ఎక్కువ ఉన్నది. ఈజీగా పూణే కప్ తీసుకుంటారన్న హోప్ ఎక్కువ ఉన్నది. మెయిన్ గా వన్డేలో మాత్రం ఆడుతున్నాడు ధోని. సో T20లో మరి ఇట్లా ఒక టీమ్ లో కొనసాగుతున్నాడు, ఒక మంచి ప్లేయర్ కూడా ఆడుతున్నాడు, ఎంత రిటైర్మెంట్ ఏజ్ వచ్చినప్పుడు కూడా. సో ఎట్లా అనిపిస్తుంది? మెయిన్ గా ధోని దగ్గర కెప్టెన్సీ చేసేది ఎక్కువ ఉంటది. మెయింటెనెన్స్, ఫీల్డింగ్ మాని కానీ, బ్యాటింగ్ లో కానీ కానీ, ప్లేయర్స్ దింపే విధానం కానీ, మెయిన్ గా ధోని లాస్ట్ 3 ఓవర్స్ 5 ఓవర్స్ ప్లే పవర్ ప్లే యూజ్ చేసుకోవడం లేదు కానీ ఫీల్డింగ్ లో పెట్టడం కానీ. వికెట్ల విషయంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కూడా బ్లాక్ మార్కెట్ లో పట్టుకున్నారు. సో ఇటువంటి ఎట్లా అనిపిస్తుంది? అదేం లేదు, మేము ముందే బుక్ చేసుకున్నాం, 20 డేస్ బిఫోరే బుక్ చేసుకున్నాం, 10 డేస్15 డేస్ ముందే బిఫోర్ బుక్ చేసుకున్నాం. అట్లాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. అయితే ఇక్కడ బ్లాక్ మార్కెట్ లో చాలా మంది పట్టుకోవడం జరిగింది ఇప్పుడు. సో ఇట్లాంటివి మరి సగటు అభిమానికి టికెట్ దొరకపోవడం అనేది మీరు ఎట్లా చూస్తారు? అట్లాంటిది అయితే ఇంతవరకు చూడలేదు ఇప్పటి వరకు అయితే ఏమో. మరి అయితే ఇక్కడ ఫ్యాన్స్ చెప్తాను బట్టి చూస్తే కనుక అటు పూణేకి ఎక్కువ మంది సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రెండు మహారాష్ట్ర టీమ్స్ కావడంతో సో పూణే కూడా ధోని ఒక ధోని అనేది క్రేజ్ అనేది ఇంతవరకు రిటైర్మెంట్ ఏదో తగ్గలేదని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ రోజు నైట్ జరగబోయే ఫైనల్ తో 10వ సీజన్ టైటిల్ ఎవరు గెలుస్తారో మరి తేలిపోబోతుంది. థ్యాంక్ యూ.